శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతి అగజ అనవక్తానం ఏకందోపాశ్మహే. జ్ఞానానందమయం దేవానుస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవమపాశ్మహే. శ్రీ మాత్రే నమః. విపంచి భక్తి ప్రేక్షకులకి, విపంచి టీవీని ఆదరిస్తున్న వారికి, నన్ను ఆదరిస్తున్న వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ప్రతి వారంలాగే ఈ వారం కూడా డిసెంబర్ 17, 2023 నుంచి డిసెంబర్ 23, 2023 వరకు గోచార రీత్యా వార ఫలాలు తెలుసుకునే ముందు మనం గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాశులలో ఉన్నాయి, ఏ ఏ నక్షత్ర పాదాల్లో ఉన్నాయి, ఏ నవాంశలోకి వస్తున్నాయి, ఏ ద్వాదశాంశలోకి వస్తున్నాయి అని ఈ మూడు చార్టుల ద్వారా ఈ వారంలో గోచార రీత్యా శుభ అశుభ విషయాలని తెలుసుకుందాం. అలాగే ఈ ద్వాదశ రాశులలో కూడా ఈ గ్రహాలన్నీ కూడా ఏ ఏ స్థానాలలో స్థిరంగా ఉన్నాయి అనే సంగతి ముందుగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచారం జరుగుతుంది, అలాగే కన్యారాశిలో కేతు సంచారం, తులారాశిలో శుక్ర సంచారం, అలాగే వృశ్చిక రాశిలో కుజ సంచారం, ధనుస్సు రాశిలో బుధరవి సంచారం, మకర రాశిలో చంద్ర సంచారం, కుంభరాశిలో శని సంచారం, అలాగే మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది. 17 నుంచి 23 వరకు గల సమయానికి ఈ గ్రహాలన్నీ కూడా ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. అలాగే ఈ గ్రహాలన్నీ కూడా ఏ నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకుందాం. రవి మూల 1వ పాదంలో ఉండడం జరిగింది, అలాగే చంద్రుడు ధనిష్ట 1, కుజుడు జ్యేష్ఠ 2, బుధుడు మూల 4వ పాదంలో, అలాగే గురుడు అశ్విని 4వ పాదంలో, శుక్రుడు విశాఖ 1వ పాదంలో, శని శతభిషం 3వ పాదంలో, రాహు రేవతి 4వ పాదంలో, కేతు చిత్త 2వ పాదంలో సంచరించడం జరుగుతుంది. అలాగే ఈ గ్రహాలన్నీ కూడా ఏ నక్షత్రాలు ఉన్న సంగతి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా నవాంశలో ఏ రాశుల్లోకి వస్తాయో ఒకసారి మనం పరిశీలిద్దాం. D9 చార్ట్లో ఈ గ్రహాలన్నీ కూడా రవి మూల 1వ పాదంలో ఉండడం జరిగింది. అంటే ఈయన నవాంశ రాశిలో మేషరాశిలో సంచారం జరుగుతుంది. అలాగే చంద్రుడు ధనిష్ట 1వ పాదంలో ఉండడం జరిగింది. అంటే ఈయన సింహరాశిలో ఈయన సంచారం జరుగుతుంది. కుజుడు జ్యేష్ఠ 2వ పాదంలో ఉండడం జరిగింది. అంటే నవాంశ చార్ట్లో ఈయన మకర రాశిలో సంచారం జరుగుతుంది. బుధుడు మూల 4వ పాదంలో ఉండడం జరిగింది. అంటే ఈయన నవాంశ చార్ట్లో కర్కాటక రాశిలో ఈయన సంచారం జరుగుతుంది. అలాగే గురుడు అశ్వని 4వ పాదంలో సంచారం జరుగుతుంది. అంటే ఈయన కర్కాటక రాశిలో ఈయన సంచారం జరుగుతుంది. శుక్రుడు విశాఖ 1వ పాదంలో, అంటే ఈయన సంచారం మేషరాశిలో జరుగుతుంది. శని శతభిషం 3వ పాదంలో ఉండడం జరిగింది. అంటే ఈయన సంచారం కుంభరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రాహు రేవతి 4వ పాదంలో సంచారం జరుగుతుంది. అంటే ఈయన సంచారం మకర రాశిలో నవాంశ చాట్లో ఉంది. అలాగే కేతు చిత్త 2వ పాదంలో సంచారం జరుగుతుంది. అంటే ఈ నక్షత్రం, ఈ గ్రహం కన్యారాశిలో సంచారం జరుగుతుంది నవాంశ చాట్లో. అలాగే ద్వాదశాంశలో తీసుకున్నట్టుకైతే వృషభ రాశిలో శనిబుధ సంచారం జరుగుతుంది, మిథున రాశిలో శుక్ర సంచారం జరుగుతుంది, అలాగే కర్కాటక రాశిలో కేతు కుజుల సంచారం జరుగుతుంది, సింహరాశిలో గురు సంచారం జరుగుతుంది, తులారాశిలో చంద్ర సంచారం జరుగుతుంది, ధనుస్సు రాశిలో రవి సంచారం జరుగుతుంది, మకర రాశిలో రాహు సంచారం జరుగుతుంది. ఈ మూడు చార్టుల్లో కూడా D1, D9, D12 చార్ట్లో ఈ గ్రహాలన్నీ ఈ విధంగా సంచారం ఉంది. ఈ మూడు చార్టులను బట్టి గోచార రీత్యా ఈ వారంలో ఎలా జరుగుతున్న విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు నేను చెప్పే వారఫలాలు కూడా అందరికీ పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే
మన జన్మ జాతకం ప్రకారం గోచార రీత్యా సంచరించే గ్రహాల ప్రకారం మన తాలూకా విషయాలన్నీ కూడా పొందుపరిచి ఉంటాయి. కాబట్టి ఇదే లగ్నం ఉండే వాళ్ళకి ఈ సంచారం ఉంటే కొంతవరకు కూడా కొంచెం పనికొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా జన్మ జాతకాన్ని బట్టి వాళ్ళు గోచార రీత్యా వారి పరిస్థితి తెలుసుకోవాల్సిన పరిస్థితి చాలా వరకు ఉంటుంది. ఎవరికైనా సరే వివాహాలకు కానీ ఉద్యోగాలకు కానీ విదేశీ ప్రయాణాలకు కానీ అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే సంప్రదించవచ్చు. మీ అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టేశ్వరాలతో హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారం. ద్వాదశ రాశులలో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు తెలుసుకుందాం. ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఈ రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందని అంటే వీళ్ళు ఏ పని మొదలు పెట్టినా కొంచెం ఆలస్యం చూపిస్తూ ఉంటుంది ఈ వారంలో. పోయిన వారంలో చేసే పనుల్లో ఏవైనా ఉంటే అవి కూడా ముందుకు వెళ్లకుండా జాప్యత కనిపిస్తుంది. అనవసరంగా ధనవ్యయాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు, అంటే అవసరం లేని ఖర్చులన్నీ పెడుతూ ఉంటారు. అది స్త్రీ మూలకంగా ధనవ్యయం చాలా వరకు ఎక్కువగా అవుతుంది. అవి గృహోపకరణ వస్తువులు కావచ్చు, లేకపోతే స్త్రీలకు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఖర్చులు కావచ్చు. అనవసరమైన ధనవ్యయాన్ని ఈ వారం అంతా కూడా ఎక్కువగా చేస్తూ ఉండడం జరుగుతుంటుంది. వీరికి దగ్గర వారి దగ్గర నుంచి, మిత్రుల దగ్గర నుంచి కూడా వీరికి అనుకున్న టైంలో అనుకున్న సమయానికి వాళ్ళ దగ్గర నుంచి సహాయ సహకారాలన్నీ లభిస్తూ ఉంటాయి. పోతే పిల్లల విషయాన్ని తీసుకున్నట్టుగా అయితే పిల్లల విషయంలో ఈ వారంలో వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ప్రైమరీ అండ్ హై ప్రైమరీ ఉన్న పిల్లలందరికీ కూడా ఈ వారం వాళ్ళ చదువు విషయంలో మంచి విజ్ఞతను చూపించి పెద్దవారి దగ్గర నుంచి అనేక రకాలైన బహుమానాలు పొందడం, అలాగే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళు మంచి పేరు సంపాదించుకోవడం, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారంలో. అలాగే వీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు కొంచెం నిరాశకి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే లక్ష్మీ గణపతి మంత్రాన్ని చదువుకొని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోలేదు కొంచెం వాళ్ళకి ఉపశమనం కలవడానికి చాలా వరకు అవకాశం కనిపిస్తుంది. లేకపోతే నిరాశ నిస్పృహలతో ఓన్లీ ఫర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మాత్రం నిరాశ నిస్పృహల మధ్య వాళ్ళు కొట్టుమిట్టాడుతుండడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాపార రీత్యా తీసుకున్నట్టుగైతే చిన్న వ్యాపారాలకు పెద్ద వ్యాపారాలకు ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, లాభసాటిగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి ద్వారా అందరికీ సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీరికి తండ్రి దగ్గర నుంచి రావలసినవి ఏవైనా ఉన్నట్టుగైతే ఈ వారంలో వచ్చే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో ఆడవాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, అలాగే మగవారికి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ సివిల్ ఇంజనీర్స్ అనేవారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, లేకపోతే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే వాళ్ళ వర్క్ స్పాట్లో కానీ వాళ్ళు చేస్తున్న పనుల దగ్గర కానీ చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అలాగే వాహనాలు కూడా ఈ వారం వాళ్ళు చాలా ఫాస్ట్గా నడిపించకుండా కార్లు కానీ మోటార్ వెహికల్ కానీ కొంచెం స్లోగా వెళ్ళినట్టుగైతే చిన్న చిన్న ప్రమాదాలు తప్పే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో కూడా ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మిడిల్ మేనేజ్మెంట్ వారికి చాలా ఎక్కువగా వర్క్ ఉంటుంది, దాని ద్వారా వాళ్ళకి అలసట ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఏమైనా సరే ఈ వారం అంతా గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం చాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వారికి మూడు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి, చంద్ర శని కేతువులు. అలాగే అనుకూలంగా లేని గ్రహాలు రవి కుజ బుధ గురు శుక్ర రాహువులు. అలాగే ఈ రాశి వారికి యోగకారక గ్రహం రవి గ్రహం కూడా అనుకూలమైన స్థానంలో ఉండడం మూలంగా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా కొంచెం బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఆదిత్యాది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నట్టుగైతే ఈ వారం అంతా కూడా మీ అందరికీ అనుకూలంగా ఉంటుంది. మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పద్మావతి అలివేలమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు.